कन्ना इलेक्शन है ना मावलगन चूस्तना कन्ना लक्ष्मण गारु टीडीपीलो चेरिकनी मीरेला चूस्तुन्नारु प्रजलेला चूस्तुन्नारु चेप्पंडि कन्ना लक्ष्मी नारायण गारु कांग्रेस पार्टी नायकुडु ओकप्पुडु कन्ना लक्ष्मण गारु भारतीय जनता पार्टी नायकुलु निन्नटि दाका ఎలా చూస్తున్నారు మీరు కాంగ్రెస్ పార్టీలో జనార్దన్ రెడ్డి గారి మంత్రివర్గంలో విజయభాస్కర్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఆ తర్వాత వచ్చిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఆ తర్వాత రోషి గారి మంత్రివర్గంలో పని చేశాడా బ్రహ్మాండమైన వెలుగు ఉండడా కన్నా లక్ష్మణ గారికి తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం చాలా పరిపాటి అక్కడ తిన్నాడు కాంగ్రెస్ వాసాలు లెక్కించాడు లెక్కించాడా లేదా తపామని భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోయి ఢిల్లీ వెళ్ళిపోయిగా ఎవరికి తెలియకుండా రాశంగా వెళ్ళిపోయి అమిత్ షా సమక్షంలో ఆయన పేరు మాధవ్ ఏ మాధవ్ అయినా आये एम पेक बीजेपी चेरा दुंपल बीजेपी वाले पोगा वो चला क्रमशिक्षण गल राज पार्टी अटार आरएसएस बैकग्रउंडार इपड़ो पनचे तप पदवर वाल दुंप देग टक्न बीजेपी अद्यक्ष इनकी तसा प्रजा चूस्ो चूसर का एला నేను బీజేపీలో నాకు పదవి ఇవ్వకపోతే నేను వైసీపీలో చేరతాను అన్నాడా వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేశాడా బయలు దేరాడా కార్లు వేసుకొని ఇంట్లో హాస్పిటల్ చేరాడు ఏమయ్యా బాబు ఏమైందంటే గుండె జబ్బు వచ్చింది అన్నాడు అంటే మళ్ళా నీకు పదవి ఇస్తామని కౌరు చేశారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నిన్ను నియమిస్తామని కౌరు చేశారు కౌరు చేయగానే గుండె జబ్బు వచ్చింది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ललिता सूपर स्पेशालिटी ఆసుపత్రిలో గుండె జబ్బు రాకపోయినా వచ్చినట్టుగా చేరి మళ్ళా తోక ముడిచి భారతీయ జనతా పార్టీకి వెళ్ళి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా చాలా గందరగోళాలు చేశాడు వాళ్ళు గందరగోళాలు చేశారని ఈ సమయం వస్తే వాళ్ళే చెప్తారు నేను ఎందుకు చెప్తాను నాకు కూడా తెలుసు ఏం చేశాడో ఎందుకు ఇన్ని పక్కన తీసి ఆయన పెట్టారు అది వాళ్ళ పార్టీ ఇష్టం మనకు అభ్యంతరం లేదనుకోండి నేను ఇందాక చెప్పానే తిన్నింటి వాసాలు లెక్కబెట్టడంలో ఘనుడు కన్నా లక్ష్మణని मना भारतीय जनता पार्टी तिनाड़गा भारतीय जनता पार्टी अध्यक्ष असलना कांग वैसीपी राव हास्पल चया माला जनसेन चेयटा के अड़ मैं कुदर लेदेमो बेर इपड़ूदेश पार्टी में चेरा ने विषयानी अड़ते चुप्तना నైతిక విలువలు సర్వం కోల్పోయినటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే అది కన్నా లక్ష్మణారాయణ ఒకప్పుడు కన్నా లక్ష్మణారాయణ కాదు రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ లో ఉన్న కన్నా లక్ష్మణారాయణ కాదు నైతిక విలువలు కంప్లీట్ కోల్పోయి పదవి కోసం ఏ పార్టీనైనా కండవ వేసుకునే దుస్థితికి జిగదారి నైతిక విలువలు సర్వం కోల్పోయి కొద్దిగా నైతిక విలువ ఉన్నటువంటి కన్నా లక్ష్మణ గారు ఇవాల చంద్రబాబు దగ్గరికి వెళ్లి తలకాయ ఉంచి పచ్చ జెండా వేసుకోవడంతో పూర్తి నైతిక విలువలు పోయాయి నైతిక విలువలు లేనటువంటి వ్యక్తి కన్నా లక్ష్మణ అని చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను మరొక అంశం ఏంటంటే కన్నా లక్ష్మణ గారు అంతకు ముందు ఇప్పుడు అన్నది టోల్ అవుతుంది ఏమని చంద్రబాబు నాయుడు గారు నన్ను వంగవీటి మోహన్ రంగారావు గారిని ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేశాడు వంగవీటి మోహన్ రంగారావు విషయంలో సక్సెస్ అయ్యాడు గాని నా విషయంలో ఫెయిల్ అయ్యాడు వంగవీటి మోహన్ రంగారావు విషయంలో ఆయన సంపడంలో సక్సెస్ అయ్యంట ఈయన చాలా మొగోడు కాబట్టి ఈయన విషయంలో ఫెయిల్ అయ్యాడంట సరే అది కథ దాని వేరే విషయం ఇప్పుడు సక్సెస్ అయ్యాడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు నిన్ను సర్వనాశనం చేయడానికి నిన్ను రాజకీయంగా ఎలిమినేట్ చేయడానికి ఇవాల ముహూర్తం పెట్టుకొని ఏ ముహూర్తం మూడు
ఇంత 345 360 ముహూర్తం పెట్టుకొని వెళ్ళి ఇవాళతో పొలిటికల్ ఎలిమినేషన్ అయిపోయాడు కన్నా లక్ష్మణ్. నైతిక విలువలు మొత్తం కోల్పోయి చంద్రబాబు నాయుడు చేతిలో బుష్ రాజకీయంగా చచ్చిపోయాడనేది నా అభిప్రాయం. అలాంటి నైతిక విలువలు లేనటువంటి వ్యక్తి వాళ్ళు మాట్లాడుతున్నాడు. ఏమని ఎందుకు జరేవయ్యా కన్నా లక్ష్మణ్ గారు అంటే నేను చంద్రబాబు నాయుడు మీద పోరాటం చేశా. అలాంటి పోరాటం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎందుకు చేరవలసి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, రాక్షసుడు, ఫ్యాక్షనిస్టు, సర్వనాశం చేస్తాడు. ఏం మాటలు మాట్లాడుతావా నాకు అర్థం కాలేదు. బుద్ధిని మాట్లాడుతున్నా, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావా? నీ రాజకీయ బతుకు దెరువు కోసం చంద్రబాబు కాళ్ళ దగ్గరికి వెళ్ళి పడ్డ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని చూపించి ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నావేమో. జాగ్రత్త, అది సరైన పద్ధతి కాదని మనవి చేస్తున్నా. ఆయన కాస్త నోటి దూల ఎక్కువ. మళ్ళా ఎందుకు నోటి దూల ఎక్కువ అంటున్నానంటే మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు వాడా వాడా వాడు ఎదవా అతను మాట్లాడాడు. ఏమైనా అట్లా మాట్లాడుతున్నారు ఏంటంటే అవును నేను అట్లాగే మాట్లాడతా అన్నాడు. నోటి దూల ఎక్కువ. నువ్వు ఎవరినో అండ చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మరొకరిని కానీ నోటిదులుగా మాట్లాడితే మాత్రం మూల్యం చెల్లించక తప్పదు. రాయపాటి సాంబశివరావు అనుకుంటున్నావేమో, లేకపోతే చంద్రబాబు అనుకుంటున్నావేమో, ఇష్టం వచ్చినట్టుగా అరే తురే అంటే ఊరుకోవడానికి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి వారసులం మేము. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, పిచ్చి మాటలు మాట్లాడుకోకుండా రాజకీయం చేసుకో, మాకు అభ్యంతరం లేదు. నువ్వు ఏ గంగలో దూకితే ఆ గంగలో దూకు. నీ బతుకు తెరువు కోసం అన్ని పార్టీలు గడపలు ఎక్కినటువంటి దుర్మార్గపు రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ గారు, మాటలు మర్యాదగా మాట్లాడడం నేర్చుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచే విధంగా ఒక్క మాట మాట్లాడినా మా కేడర్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చూస్తూ సహిస్తూ ఊరుకోదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దట్స్ ఆల్. ఇంకా అన్ని అవును, ఆయన ముఖ్యమంత్రిగా లేకపోతే అన్ని శాఖలు కరుబైపోయి కనుమరుగైపోయినట్టు, ఆయన ముఖ్యమంత్రిగా లేకపోతే రాష్ట్రం సర్వనాశనం అయిపోయినట్టు, ఆయన ముఖ్యమంత్రిగా లేకపోతే రాష్ట్రం అప్పుల పాలైపోయినట్టు ఇలాంటి పిచ్చి పిచ్చి కళ్ళలు అంటుంటాడు. ఆయనకు కావాల్సిన అధికారం, వాళ్ళ అబ్బాయికి కావాల్సిన అధికారం, వాళ్ళ అబ్బాయి ఈయన అధికారం కోసం తాపత్రయపడే క్రమంలో మా మీద బురదల్లి కార్యక్రమాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మాటలు నమ్మే రోజులు ఇంకేమైనా ఉన్నాయని నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు ఈనాడు ప్రజాస్వామ్యవాదం అందరూ ఏకం కావాలంటే ఎవరో ప్రజాస్వామ్యవాదులు, చంద్రబాబు, కన్నా లక్ష్మణ, లోకేష్, ఆయన ఎవరు, వారాహి. తుప్పట్టిపోతుందేమో అది, ఎప్పుడో తీసుకొచ్చారు వారాహి. రోజు కాస్త ఆయిల్ కొట్టుకోమనండి, దాన్ని వారాహిని తీసుకొచ్చి ఊరేగింపు చేసి ఇంట్లో పెట్టుకున్నాడు. ఏదో నాకు అర్థం కాల. ఆయన, లోకేష్, వీళ్ళందరూ ప్రజాస్వామ్యవాదులు, వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వస్తారు. రండియ్య చూస్తాం, దగ్గరలోనే ఉంది కదా, చూస్తాం, రండి, కలిసే రండి, మాకేం అభ్యంతరం లేదు. కాబట్టి ఇలాంటి పిచ్చి మాటలు పిచ్చి కోతలు మానుకొని రాజకీయాలు చేస్తే చేసుకోండి. మళ్ళా చెప్తున్నా కన్నా లక్ష్మణ గారికి, అయ్యా బ్రదర్, రాజకీయం చేస్తే చేసుకో, బ్రతుకు తెరువు రాజకీయాలు చేస్తే చేసుకో. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా మాట్లాడితే, తప్పుగా మాట్లాడితే మాత్రం జాగ్రత్త, సహిస్తూ ఊరుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఎవరు అందరి ముఖ్యమంత్రుల కన్నా ఎక్కువ ఎప్పుడే ఉన్నాయి, ఆయనకు ఉన్న అసలు అప్పుడే ఉన్నాయి, కొత్తగా ఉండేది ఏంటి, ఎవడనేది ఇది కన్నా లక్ష్మణ, చంద్రబాబు నాయుడు కదా. ఆయన అట్టగా అంటాడులే, ఆయన నాటికి అన్నిటికీ ఎక్కడ సమాధానం చెబుతామని చెప్పు, పిచ్చెక్కింది ఫ్రస్ట్రేషన్. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబుకి పిచ్చెక్కి ఫ్రస్ట్రేషన్లో కొట్టుకుంటున్నారు. ఏది పడితే అది మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు కూడా అసహనంతో ఏమేమో మాట్లాడుతున్నాడు, పిచ్చెక్కి మాట్లాడుతున్నారు వాళ్ళు. అంతకు మించేమీ లేదు, వాస్తవాలు ప్రజలకు తెలుసు, ప్రజలు చూస్తున్నారు, ప్రజలు సమాధానం చెప్తారు. మళ్ళా ఈ రాష్ట్రంలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ విధమైన సందేహం లేదు. చక్కని పరిపాలన, ప్రజాస్వామ్యయుతమైన పరిపాలన, అందరూ పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు మెచ్చుకునే పరిపాలన సాగుతుంది. ఇక్కడ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ దుష్ట చతుష్టయం తప్ప, చంద్రబాబు నాయుడు, చంద్రబాబు కొడుకులు తప్ప అందరికీ బాగా అద్భుతంగా ఉంది పరిపాలన. చంద్రబాబు ఏదైనా అంటాడు, సిబిఐ ఎంక్వైరీలో ఉంది కదా, చూద్దాం దాని సంగతి. ఇంకా
మద్యం రేట్లు పెరిగిపోవటంతో పాపం చంద్రబాబు నాయుడు గారి బాధగా ఉంది. మద్యం రేట్లు కొత్తగా పెరిగినాయి, మంచి మంచి మద్యం దొరకట్లేదంటే ఏందో ఈ బాధ నాగర్లా. మంచి మద్యం దొరకట్లేదంటే అంత చీప్ మద్యం దొరుకుతుంది. మంచి మద్యంలో మంచిదేంటో నాకు అర్థం కాల. ఓకే, ఏంటండి జగన్ గారి కోడి కత్తి కమలహాసన ఏమైనా అంటాడే వాళ్ళ అబ్బాయి సంగతి ఏంటి? ఆయనేం కమలహాసనం ఏమైనా ఒక మాట అంటే ప్రశాంతత అనవను, ప్రశాంత అత్త అంటాడా? ఒడి దుంపదేగా, నేను ఆశ్చర్యపోయా మొన్న కూడా చెప్పా ఆ వసుంధర అత్త ఆమెకి. అంతేగా ఈ ప్రశాంతత ఎప్పుడు వచ్చిందో అనుకున్నాను నేను. కాదండి, ఆయన ప్రశాంతత అనబోయి ప్రశాంత అత్త అన్నాడు అని అన్నారు. ఆయనకి రాజ్యాధికారం కావాలి. మరి ఏమంటున్నాడు మొన్న, అసలు మీరు మా నాన్న ఊ అంటే దుమ్ము దిబ్బ ఏందో అలాను ఊ అనేది, అలాను ఊ అని కాగుతున్నాడు ఏంటి దీనికి? నాకు అర్థం కాల. పిచ్చెక్కి కొట్టుకుంటున్నారు పిచ్చోళ్ళు అందరూ కూడా, అధికారం 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 అని. ఓకే, ఆయన వెళ్తాడేమో అక్కడన్నా మౌదిలీది, అది ఆయన మధ్యంతర నిధి అక్కడ వెళ్తాడేమో ప్రచారం అక్కడ జరిగితే. మేమేం చెప్పలేదే అంటే మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నాయి అంటే ఈ కన్నా లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళు ఇవ్వడం జాగ్రత్తలేని ఆశ అంతకు మించి ఏం లేదు. మధ్యంతర ఎన్నికల టిక్కెట్ల కోసం పరుగులు ఇస్తారని అక్కడ డిమాండ్ లేదు. మునిగిపోతున్న పడవ, ఆ మునిగిపోతున్న పడవలో కొంతమంది వెళ్తున్నారు, వాళ్ళు మునిగిపోతారు. సింపుల్.